వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. మోడీ గ్రాఫ్ పడిపోతున్నాడనే వార్తలు వస్తున్న తరుణంలో రాజకీయంగా తమకు మేలు చేసే ఏ అవకాశాన్ని బీజేపీ వదలటం లేదు. ముఖ్యంగా మోడీ షాద్వయం అధికారాన్ని నిలుపుకోవడానికి భారీ కసరత్తులు చేస్తుంది. ఇటీవల వరుసగా విడుదలవుతున్న సర్వేలు మోడీ ప్లాన్ లో భాగమే అని తెలుస్తుంది. మెజారిటీ తగ్గినా బీజేపీదే అధికారం అని చెప్పించడం ద్వారా కొత్త మిత్రులను ఆహ్వానించవచ్చనేది బీజేపీ పెద్దల వ్యూహంగా చెప్తున్నారు. ఇక బీజేపీ వ్యవస్థాపకుడు మాజీ ప్రధాని వాజ్పేయి మరణాన్ని కూడా బీజేపీ నాయకులు వాడుకుంటున్నారు. ఆయన మరణించినప్పటి నుంచి పక్కా ప్లాన్ గా కార్యక్రమాలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు చితాభస్మంతోనూ సెంటిమెంటల్ వ్యవహారాల్ని చురుగ్గా నిర్వహిస్తుంది. వాజ్పేయి అస్థికలను దేశంలోని 100 నదుల్లో నిమజ్జనం చేసే కార్యక్రమం చేపట్టారు. దీనికి అస్థి కలుష్ యాత్ర అనే పేరు పెట్టారు. అన్ని రాష్ట్రాల భాజపా అధ్యక్షుడు తమ తమ రాష్ట్రాల్లో ఈ యాత్ర నిర్వహించి అనంతరం అస్థికలను నదుల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ మేరకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా వంటి భాజపా నేతలు వివిధ రాష్ట్రాల భాజపా అధ్యక్షులకు వాజ్పేయి అస్థికలను ఉంచిన పాత్రలను అందజేశారు. వాజ్పేయి అస్థికలతో నిర్వహించే ఈ అస్థి కలుష్ యాత్ర ద్వారా దేశంలోని ప్రజలు తమ ప్రియమైన నేతకు నివాళులర్పించవచ్చునని చెబుతున్నారు. పార్టీ నేతలకు వాజ్పేయి మరణం సెంటిమెంట్ ను ఎలా రాజకీయం చేసుకోవాలో అమిత్ షా ప్రత్యేకంగా చెప్పి పంపించారు. తమ రాష్ట్ర రాజధాని నగరం నుంచి యాత్ర ప్రారంభించి ఇతర ప్రాంతాల గుండా యాత్ర చేయాలని షా నిర్దేశించారు. వాజ్పేయికి నివాళులర్పించే అవకాశం ప్రజలందరికీ కల్పించాలని సూచించారు. యాత్ర అనంతరం నదుల్లో అస్థికలు నిమజ్జనం చేయాలని చెప్పారు. ఈ చితాభస్మం తెలుగు రాష్ట్రాలకు కూడా చేరుకుంది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో యాత్రలు చేయబోతున్నారు ఆ పార్టీ నేతలు. మొత్తానికి కేరళ వరదలు రావడంతో వాజ్పేయి వ్యవహారంలో సెంటిమెంటల్ ఎమోషన్ కాస్త తగ్గింది. లేకుంటే వారి హంగామా ఓ రేంజ్ లో ఉండేది. వాజ్పేయి అంతిమ యాత్రలో మోడీ 7 కిలోమీటర్లు నడవడాన్ని ఆ పార్టీ నేతలు బాగా ప్రచారం చేసుకుంటున్నారు. ఓ ప్రధాని ఇలా చేయడం ఇదే తొలిసారి అంటున్నారు. ఇప్పుడు మొదటి నిర్ణయించిన 12 నదుల స్థానంలో 100 నదులను చేర్చి దేశవ్యాప్తంగా సెంటిమెంట్ ను రాజేసే ప్రక్రియను మొదలు పెట్టారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే టీఎఫ్సీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.